అటవీ శాఖకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. గుంటూరులో నిర్వహించిన అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటవీ శాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. వివిధ వర్గాల నుంచి అటవీ శాఖకు 5 కోట్ల విరాళం సేకరించి ఇస్తామన్నారు. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయమైనా అందిస్తామని అన్నారు. అటవీ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్న పవన్ కళ్యాణ్ విధులు నిర్వహిస్తూ 23 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించి వృక్ష సంరక్షణ నేపథ్యంలో అటవీ అధికారులు ఎంతో మంది స్మగ్లర్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు, నలిగిపోయారు, దెబ్బలు తిన్నారు. అలాగే దేశం మొత్తం మీద జరుగుతాం. దాంట్లో ముఖ్యంగా ఈరోజు 23 మంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల దగ్గర నుంచి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్, కాంట్రాక్ట్ బేస్లో వచ్చే వాళ్ళు వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది అనుకున్నారు. అడవుల్ని సంరక్షిస్తూ అడ్డకుండా చంద్రాన్ని స్మగ్లింగ్ చేస్తూ కర్ణాటకలో ఎన్నో 100 ఏనుగుల్ని ఏనుగు చంపేసి ఇన్ని వేల జంతువులు చంపారో తెలియదు. అలాంటి వీరప్పంతో పోరాటం చేసి శ్రీ బద్రిలపల్లి శ్రీనివాస్ ఈ పోరాటమైన కీర్తి చక్ర అవార్డు రహిత ఈ అమరవీరుల త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవడానికి రోజున 9:30 రాష్ట్ర అటవీ శాఖ అమరుల బలి దినోత్సవ దినం కింద మనం చేసుకున్నాం. ప్రతి నగర భవనంలో ఎక్కడో చోట వారిని వారి పేర్లు స్మరించుకునే వారి భవనాలకు పేర్లు పెట్టడం కానీ వారి పేర్లు లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసుల్లో వారి బ్లాక్స్ కానీ బిల్డింగ్స్ కానీ అమరవీరులు పేర్లు పెట్టాలని ప్రతిపాదనని మనస్ఫూర్తిగా నేను అటవీ శాఖ మంత్రిగా డిప్యూటీ చైర్పర్సన్ మద్దతు ఇస్తున్నాను.